Hi friends, na pane hemiya, welcome to the Techno Spring YouTube channel. Friends, ee roju video lo Vivo V27 Pro gurinchi ata maatladukundam. Ee phone launch ayi dadapu oka rendu rojulu aitayindi. Nen video cheyatave kodiga late ayindi. But ee phone gurinchi maatladukunte maatram ee sari Vivo aithe maatram Vivo V27 pricing correct ga pettindani cheppochu. Veellu pettin price ki and veellu offer chestunna specs ki kuda manchi matching aithe undi. Ee sari oka value for money smartphone ani cheppochu Vivo V27 series. ఇంతకు ముందు దాకా ఏంటంటే వి సిరీస్ అంటేనే కెమెరాని మేజర్గా హైలైట్ చేసి ప్రాసెసర్ డిపార్ట్మెంటు వీటలన్నిటినీ తగ్గించేసి ప్రైస్ మరీ ఎక్కువ పెట్టేసే వాళ్ళు. కాబట్టి ఈసారి అయితే మాత్రం ఈ వివో V27 Pro ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టిక్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ వీల్ బెటన్ ప్రైసింగ్ కూడా కరెక్ట్గా ఉందని చెప్పొచ్చు. కాకపోతే 40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఫోన్స్కి ఇది 100% పోటీ ఇస్తుందా లేదా, ఎందుకంటే దీని ప్రైస్ అయితే దగ్గరగా 40,000 రూపీస్ అయితే పెట్టారు, 38,000 రూపీస్ అయితే ఉంటుంది బేస్ మోడల్ ప్రైస్. సో 38,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం బెటరా లేదంటే 40,000 రూపాయల్లో ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నా అంటే ఫస్ట్ మనం డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి. వివో అంటే మనకు తెలిసిందే డిజైన్ ఎప్పుడు కూడా అదరగొట్టు పడేసిద్ది. సో ఈసారి కూడా అంతే స్లిమ్ డిజైన్ తోడు వస్తుంది, 7.4mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చే బాడీ అంతా కూడా మీకు గ్లాస్ బాడీ అయితే ఉంటుంది, కలర్ చేంజింగ్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. సో కలర్ చేంజింగ్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళకి, మంచి డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.78 ఆమోలెడ్ డిస్ప్లే తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కర్వుడ్ స్క్రీన్ అనమాట, కర్వుడ్ డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ వచ్చరికి డైమండ్ సిటీ 8200 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఈసారి ప్రాసెసర్ విషయంలో వీళ్ళు మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎప్పుడు చూసుకున్నా కానీ ప్రాసెసర్లో ఖచ్చితంగా వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇది కూడా వీళ్ళు పెట్టిన ప్రైస్కి 100% జస్టిస్ చేసే ప్రాసెసర్ అయితే కాదు, కాకపోతే 90% అయితే జస్టిస్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి మనం అక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు టెమెసిటీ 8200 ప్రాసెసర్ అనేది కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, 90fps గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. సో పర్లేదని చెప్పొచ్చు. మరీ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో 100% అయితే జస్టిస్ చేయదు, ఎందుకంటే సేమ్ ఇదే ప్రాసెసర్ మనం 25,000 రూపీస్ ప్రైస్లో కూడా చూడొచ్చు. అలా అని చెప్పేసి వీళ్ళు ప్రాసెసర్ విషయంలో కంప్లీట్గా రాంగ్ స్టెప్ వేశారా, కంప్లీట్గా డౌన్ గ్రేడ్ చేశారా అంటే అలా కూడా కాదు. ఇది మంచి ప్రాసెసరే, ఆ ప్రైస్కి ఓకే పర్లేదని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విషయంలో, గేమింగ్ విషయంలో కూడా ఇది మీకు టిక్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ప్రైమరీ కెమెరా 50MP కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX766V సెన్సార్ అనమాట. నార్మల్ 766కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 766V అనేది వివో కస్టమైజ్డ్ సెన్సార్ అనమాట. మ్యాక్సిమం ఇది మొత్తం 99% మొత్తం కూడా IMX766 లాగే ఉంటుంది. జస్ట్ ఈ సెన్సార్ని వీళ్ళు వివో వాళ్ళు తీసుకొని సమ్ బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం కొద్దిగా ఆప్టిమైజ్ చేశారు. సో దానికి వీళ్ళు 766V అని పేరు పెట్టేశారు. దీనిలో పెద్ద స్పెషల్ ఏం లేదు, కంప్లీట్గా కొత్త సెన్సార్ ఏం కాదు ఇది. పాత 766 సెన్సార్నే వీళ్ళు కొద్దిగా ఆప్టిమైజ్ చేసి 766V అని పిలుస్తున్నారు. అండ్ సెకండ్ కెమెరా వచ్చరికి 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, థర్డ్ కెమెరా వచ్చరికి 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కొద్దిగా ఒక 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చి ఒక 5MP మ్యాక్రో కెమెరా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అన్న ఒపీనియన్. అండ్ బ్యాక్ సైడ్ మీకు కెమెరాస్ డిపార్ట్మెంట్లో ఆర్ఆర్ రింగ్ లైట్ కూడా ఉంటుంది. అంటే నార్మల్ ఫ్లాష్ తోటి కంపేర్ చేస్తే ఈ రింగ్ లైట్ కొద్దిగా ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 50MP కెమెరా ఉంటుంది, ఇది ఐ ఆటో ఫోకస్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ వచ్చరికి 4600mAh బ్యాటరీ తోడు వస్తుంది, 66W ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 5G ఫోన్, 7 5G బ్యాండ్ సపోర్ట్ తోడు వస్తుంది. ఇండియాలో 5G కవరేజ్ కూడా దీనిది బాగానే ఉంటుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, ఎస్డీ కార్డ్ ఎక్స్పెన్షన్ స్లాట్ కూడా ఉండదు, అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. సో వీళ్ళు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు కాబట్టి స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్న ఒపీనియన్. కాకపోతే వీళ్ళు స్టీరియో స్పీకర్స్ అయితే మిస్ చేశారు, ఓన్లీ సింగిల్ స్పీకర్తో మాత్రమే వస్తుంది. అండ్ ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 8+128GB తోడు వస్తుంది, 37999 దీని ప్రైస్ అయితే ఉంటుంది. 38,000 అనేది ఒక రకంగా చెప్పాలంటే 100% వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, కాకపోతే ఫస్ట్ సేల్లో మీ దగ్గర ఒకవేళ HDFC క్రెడిట్ కార్డ్ కానీ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే ఇన్స్టెంట్గా మీకు 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో డిస్కౌంట్ కలుపుకోగా ఇది మీకు 35,000 రూపాయలకి అయితే వస్తుంది 34999 ప్రైస్కి. 34999 ప్రైస్కి బేస్ వేరియంట్ 8+128GB ఈ స్పెక్స్ తోటి ఈ కెమెరా సెటప్ తోటి 100% వత్తి అని చెప్పుకోవచ్చు. 35,000 రూపీస్కి అయితే మాత్రం వివో V27 Pro మీరు కళ్ళు మూసేసుకొని తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్కి ఎవ్రీథింగ్ కూడా మీకు బాగుంటుంది. లుక్ వైజ్ చూసుకున్నా బాగుంటుంది, డిస్ప్లే వైజ్ చూసుకున్నా బాగుంటుంది, కెమెరాస్ వైజ్ చూసుకున్నా బాగానే ఉంటుంది, ప్రాసెసర్ వైజ్ కూడా జస్టిస్ చేస్తుంది ఆ ప్రైస్కి, అండ్ బ్యాటరీ వైజ్ కూడా బాగానే ఉంటుంది. సో 35,000 రూపీస్కి ఒకవేళ వివో V27 Pro కానీ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీ చేతికి వస్తే మాత్రం 35,000 రూపీస్కి ఖచ్చితంగా 100% వర్తి చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వివో ఫోన్ రికమెండ్ చేయటం.
సో ఖచ్చితంగా బేస్ మోడల్ ఆఫర్ ప్రైజింగ్ అయితే మాత్రం 35,000 రూపీస్కి 100% చేసేసేస్తా అని చెప్పుకోవచ్చు. 38,000 రూపాయలకి కొనొచ్చా అంటే 38,000 రూపాయలకి ఈ ఫోన్ కొనుక్కునే కంటే ఇంకో 2,000 రూపాయలు యాడ్ చేసుకొని వన్ ప్లస్ 11R తీసుకోవడం మంచిదని నా ఒపీనియన్. వన్ ప్లస్ 11R వచ్చేసరికి 39,999 ప్రైస్ తోటి వస్తుంది. దానిలో ఇంకా మీకు బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది, 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8+ Gen 1 అనేది డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ ప్లస్ 11R లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా 50MP కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ తోటి వస్తుంది. ఫార్ సుపీరియర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో 38,000 రూపాయలు పెట్టుకొని వివో V27 Pro తీసుకునే కంటే ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వన్ ప్లస్ 11R తీసుకోండి, మీకు 40,000 రూపీస్కి వన్ ప్లస్ 11R 100% జస్టిస్ చేస్తుంది. అండ్ 2,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలా వరకు వివో V27 Pro తోటి కంపేర్ చేస్తే బెటర్ ఫోన్ వస్తుంది అండ్ బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫోన్ వస్తుంది. ఈ వివో తోటి కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ వాళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా మీకు చాలా వరకు ఉంటుంది. 4 ఏళ్ళ వరకు వాళ్ళు అప్డేట్స్ కూడా ఇస్తారు, చాలా కాలం మీరు వన్ ప్లస్ 11R అయితే వాడుకోవచ్చు. అదే ఈ వివో V27 Pro అయితే 3 ఏళ్ళకే అప్డేట్స్ అయితే ఆపేస్తారు. వీళ్ళు 3 ఏళ్ళు అప్డేట్స్ ఇస్తామని గ్యారంటీ ఇస్తారు, కానీ గట్టిగా వీళ్ళు 2 ఏళ్ళు అప్డేట్స్ ఇస్తే గొప్ప. అదే మీకు వన్ ప్లస్లో అయితే 4 ఏళ్ళ వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో లాంగ్ టర్మ్లో మీరు ఫోన్ యూస్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే మాత్రం 38,000 రూపీస్ పెట్టి వివో V27 Pro తీసుకునే కంటే 11R మీరు కళ్ళు మూసుకొని మీరు వన్ ప్లస్ 11R అయితే తీసుకోండి, అది మీకు చాలా వరకు వర్త్ ఈ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అలాగే నాకు ఓన్లీ వివో V27 Pronే కావాలనుకుంటే 35,000 రూపీస్ ప్రైస్కి వచ్చేదాకా వెయిట్ చేయండి, 35,000 రూపీస్లో వివో V27 అయితే వర్త్ ఈ చాయిస్ అని చెప్పుకోవచ్చు. 38,000 రూపాయలకైతే నాట్ దట్ మచ్ వత్తి. ఇది నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇట్లాంటి జెన్యున్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.